కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు ఏకకాలంలోనే 2 లక్షల రుణమాఫీ చేయడం జరుగుతుందని పిసీసీ రాష్ట్ర కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి రాష్ట్ర అధికార ప్రతినిధి ఆంజనేయులు కూడా అన్నారు. శనివారం నర్సాపూర్ మండల పరిధిలోని నారాయణపూర్ గ్రామ పంచాయతీ గన్నతాండలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించి వరంగల్ డిక్లరేషన్ పై గిరిజనులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి రాష్ట్ర అధికార ప్రతినిధి ఆంజనేయులు గారు మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలు గడుస్తున్నా ఇచ్చిన హామీలలో ఏ ఒక్క హామీ కూడా సక్రమంగా అమలు పరచలేదని అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇల్లు లేని ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేస్తామని దళితులకు 3 ఎకరాల భూమిని పంపిణీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారని గుర్తు చేశారు. టిఆర్ఎస్ పార్టీని మళ్లీ నమ్మి మోసపోవద్దని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారని ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు రవీందర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు మల్లేశం, కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ గుప్తా, సురేష్ నాయక్, అశోక్, ఆంజనేయుల గౌడ్, రాధాకృష్ణ గౌడ్, నందు, నరసింహులు, శ్రీరాములు గౌడ్, ఉప సర్పంచ్ దుర్గా గౌడ్ తదితరులు ఉన్నారు. ఇవన్నీ పథకాలలో కూడా మన ఎస్టీలకు కానీ మిగతా వాళ్ళందరికీ కూడా సబ్సిడీల రూపంలో చాలా లాభాలు జరిగినాయి. ఆ రోజు భూములు వంచింది కాంగ్రెస్ ప్రభుత్వం, ఇల్లు కట్టించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇందిరమ్మ రాజ్యంలో తర్వాత వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో మనకు ఆరోగ్యశ్రీ వచ్చింది. బీమార్ అయితే దవాఖానా పోతే పైసలు గవర్నమెంట్ చూసుకుందా లేదా? మన పిల్లలు చదువుకోవాలంటే ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చిరు, ఇచ్చిందా లేదా? చదువుకున్నారు. మరి ఇవాళ ఈ వసతులు అన్ని ఉన్నాయా? మనకు కేవలం 5000 రూపాయలు పంటకు ఎకరాకు రైతు బంధు పేరు మీద ఓట్లు దండుకున్నాడా లేదా? ఇంతకుముందు నరేష్ అని చెప్పిండు మనకు గ్యాస్ మీద ఎంత దొప్పుతున్నాడు, నూనెల మీద ఎంత దొప్పుతున్నాడు, ఇవాళ పెట్రోల్ డీజిల్ ఎంత అవుతున్నాయో పిల్లలకు అందరికి చెప్పడమా లేదమ్మా? కొడుకు ఎట్లున్నాడు, బిడ్డ ఎట్లున్నాడు అట్లా మాట్లాడుకోవడమా లేదా? అట్లనే మరి ఈ ప్రభుత్వానికి ఓట్లు వేస్తున్నాం మనం, 5 సంవత్సరాలకు ఒకసారి ఓట్లు వేస్తున్నాం. మరి దీని వలన మనకు న్యాయం జరిగిందా లేదా? మనకి నిజంగానే తెలంగాణ తెచ్చుకున్నాం, మన ఎస్టీలల్లో కానీ బీసీలల్లో కానీ మైనార్టీలల్లో కానీ మహిళలకు కానీ మనకి ఇంతకు ముందటి కంటే ఏమన్నా లాభం జరిగిందా అనేది అయితే మాట్లాడుకోవాలా లేదా? ఓట్లప్పుడు వాళ్ళు ఇచ్చిన పైసలు, వాళ్ళు ఇచ్చిన మందు తీసుకొని ఓట్లు వేసుకొని వాళ్ళు మన అధికారంలోకి రావడాన్ని మనం అనుమతిద్దామా? లేకపోతే మన బ్రతుకుల్లో ఏమన్నా వెలుగులు వచ్చినాయా లేవని ఆలోచన చేద్దామా అనే కార్యక్రమం చేసుకోసరికి తెలంగాణ వచ్చిన తర్వాత ఏమైందంటే మన నీళ్లు మన నిధులు మనకు ఏదో వస్తుంది అనుకుని అందరం కలిసి మీరు మేము అందరం కలిసి కాంగ్రెస్ వాళ్ళం అందరం కలిస్తే మాత్రమే అమ్మ సోనియా గెలిస్తే తెలంగాణ వచ్చింది. మనకు పంచాయతీ ఎక్కడ నడుస్తుంది ఇప్పుడు? తెలంగాణ వచ్చిన తర్వాతనే ఎక్కువ ఇబ్బంది పడుతున్నాం. మీరు ఈ 8 సంవత్సరాలనే చాలా కోసం వ్యవసాయం చేసుకుంటే కోసం అయిపోయింది. కూలీ లేదు, మన పిల్లలకు ఉద్యోగాలు లేవు, మనకు గిట్టుబాటు ధరలు లేవు, రోడ్లు తీసుకోరు, ఒడ్లకాడ ఉంటే 2 నెలలు అయిపోయింది. ఎప్పుడన్నా మనం ఒడ్లు వండించుకుంటే ఒక 1 వారం రోజుల పాటు రైస్ మిల్లు తీసుకొస్తే మనకు ఎంతో కొంత తర్వాత వందనో అని చెప్పి అప్పుడేమో 75 కిలోలకి 2 కిలోలు కట్ చేసుకుంటుంది, ఇప్పుడు 40 కిలోలకి 4 కిలోలు కట్ చేసుకుంటుంది. ఇది వాస్తవం కాదా అని మహిళల భవిష్యత్తు బాగుంటుంది, అన్నదమ్ముల భవిష్యత్తు బాగుంటుంది, మరియు ఇక్కడ ఉన్న రైతుల భవిష్యత్తు బాగుంటుందని ఆ రోజు తెలంగాణ రాష్ట్రం కోసం మనం అందరం కలిసి కొట్లాడినాం. కొట్లాడిన తెలంగాణలో ఏమైంది? కొట్లాడిన తెలంగాణ ఆ రోజు ఇచ్చింది తెలంగాణ రాష్ట్రం శ్రీమతి సోనియా గాంధీ గారు. శ్రీమతి సోనియా గాంధీ గారు ఆ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే అప్పుడున్న ఉద్యమ నాయకుడు అని చెప్పుకొని మమ్మల్ని అందరినీ కూడా మభ్యపెట్టి నాలాంటి ఉద్యమకారులను, మీలో ఉన్న ఉద్యమకారులను, ఇక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా మభ్యపెట్టి తెలంగాణ రాష్ట్రం వస్తే మా కుటుంబమే బాగుపడుతుందనే ఆలోచనతో కేసీఆర్ ఆ రోజు అబద్ధాలు చెప్పి తెలంగాణ